చాలా తక్కువ ఖర్చుతో, కోటి రూపాయలతో ఈ భవనం తయారైంది, కోటి రూపాయలతో తయారైంది. దీనికి ఎంతో ప్రోత్సాహం స్థానిక శాసనసభ్యులు కానీ, స్థానిక ఎంపీ గారు కానీ, మరీ ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు. యాక్చువల్గా ఈ జిల్లా ఏర్పడినప్పుడు జిల్లా కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఏమీ లేదు, ఇక్కడ ఏ బిల్డింగ్ లేదు, ఏ ఆఫీస్ లేదు. కలెక్టర్ గారు ఎంతో కష్టపడి కంప్లీట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చాలా తక్కువ సమయంలో మన కలెక్టర్ మేనేజర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఈరోజు ఈ బిల్డింగ్ ఇంత అద్భుతమైన బిల్డింగ్ తయారైందంటే ముఖ్యమైన కాంట్రిబ్యూషన్ జిల్లా కలెక్టర్ గారు, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కిటెక్చరల్ బోర్డు అని ఒక బోర్డే ఏర్పాటు చేయడం జరిగింది. ఆఫీస్ ఆఫ్ ద స్టేట్ ఆర్కిటెక్ట్ అని చెప్పి రాష్ట్రానికి ఒక ఆర్కిటెక్ట్, పూర్వం ఎప్పుడో ఉండేది, ఇప్పుడు మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కూడా స్టాండర్డైజ్ చేయడం జరిగింది. లోపల పోయి ఒక్కసారి కరెంటు స్విచ్లు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ జరిగినాయంటే ఇన్స్టిట్యూషన్ అనేది ఎక్కడి నుంచి తయారు కావడం జరిగింది అంటే రోడ్లు భవనాల శాఖలో భవనాలు అనే శాఖనే లేకుండా పోయినా చంద్రబాబు నాయుడు గారి టైం. దాన్ని ఇప్పుడు మళ్ళా పూర్వ వైభవం తెచ్చి ఈరోజు నిజం చెప్పంటే చాలా గర్వంగా ఉంది. రోడ్లు భవనాల శాఖలో భవనాల శాఖ అనేది భాగం అనేది కంప్లీట్గా ఎప్పుడు చరిత్రలో లేని వర్క్ జరిగిందంటే ఇది మన నంద్యాల జిల్లా అని చెప్పి మనం చాలా గర్వంగా చెప్పవచ్చు. ఇదంతా ఉండగా ఎటువంటి ఆఫీస్ లేనప్పుడు కూడా కొత్త జిల్లా ఏర్పాటైన తర్వాత కలెక్టర్ గారు వచ్చి అన్ని ఒక్కొక్క ఆఫీసు, ఆఫీసే కాకుండా ఇక్కడ ఉన్న ఆఫీసర్లను కూడా ప్రతి ఒక్కరిని వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి చక్కగా ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవచ్చు మన నంద్యాల జిల్లా పరిపాలన అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ స్టేట్లో. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా జరుగుతుందండి, ఏ విధంగా జరుగుతుంది? కాబట్టి దయచేసి అందరికి కూడా నేను కోరుతూ ఉన్నాను, వీళ్ళందరూ కూడా ఒకసారి వచ్చి భవనం చూడాలన్నమాట. ఒక జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది నంద్యాల జిల్లా. మెడికల్ కాలేజ్ 500 కోట్లతో మెడికల్ కాలేజు, ఇక్కడ నుంచి అటుపక్క హైదరాబాద్ పోయేదానికి అనుకూలంగా ఉండేదానికి జాతీయ రహదారి ఆత్మకూరు వైపు, అదేవిధంగా కొల్లాపూర్కి పోయేదానికి, అదేవిధంగా ఇటుపక్క నుంచి మరి నంద్యాల నుంచి జమ్మలమడుకు జాతీయ రహదారి, ఉమ్మడి కర్నూలు జిల్లాలో చూసినట్లయితే మరి డోను జాతీయ రహదారి, అదేవిధంగా గాజుల దిన్నె ప్రాజెక్టు ఒక సామర్థ్యము, నీళ్లు కెపాసిటీ పెంచడము, అసలు అష్యూర్డ్ వాటర్ లేనిది అష్యూరెన్స్ ఇవ్వడం 3 TMC, కర్నూలు నగరానికి దాదాపు 130 కోట్లతో వన్ టౌన్ ఏరియాకు ఎస్టీపీ మురికి నీళ్ళు శుద్ధి చేసే ప్లాంటు, ఎన్నో కోట్లతో కర్నూలు నగరంలో రోడ్లు వేయడము, అద్భుతమైన బిల్డింగ్ సిల్వర్ జూబ్లీ కాలేజు 130 కోట్లతో ఈరోజు పైన జగన్నాథ్ గట్టు మీద తయారవుతుంది, నేషనల్ లా యూనివర్సిటీ జాతీయ మన న్యాయ విశ్వవిద్యాలయం ఎక్కడ జగన్నాథ్ గట్టు మీద ఈ నెల గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపనకు వస్తున్నారు. ఎన్ని ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి, అయినా అమాయకులు ప్రజలను అమాయకులు చేసి ప్రజలను మోసం చేసేయాలనే ఆలోచనతో ఎంతోమంది ఏం జరిగింది శాశ్వతమైన అభివృద్ధి ఇది ఒక్కటి చాలదండి నిదర్శనం. ఎవరైనా కానీ ఆ ప్రశ్న వేసే వాళ్ళు దయచేసి ప్రతిపక్షం వాళ్ళు అనుకోండి లేదా ఇతర ప్రభుత్వం పట్ల తెలుసో తెలియకనో సదుద్దేశం లేని వాళ్ళు అనుకోండి లేదా కొంతమంది మీడియా మిత్రులు కానీ అందరు కలిసి దయచేసి ఒక్కసారి వచ్చి ఈ బిల్డింగ్ సందర్శించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను.